మామ ఎన్టీఆర్కే కాదు అవకాశం కోసం ఎవరికైనా వెన్నుపోటు పొడిచే వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. తండ్రి ఖజ్జూరపు నాయుడు పేరు కూడా చెప్పుకొని చంద్రబాబు మామ ఎన్టీఆర్కు మాత్రం వర్ధంతులు జయంతులు పెళ్లి రోజులు చేస్తారని ఎద్దేవా చేశారు. సింపతి కోసం ఎక్కెక్కి ఏడుస్తున్నారన్నారు. 2024లో వైసీపీని ఆశీర్వదించి మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొడాలి నాని వైసీపీ శ్రేణులను కోరారు. మాతో పాటు వైఎస్ఆర్ కుటుంబంలో రావడం, వచ్చినప్పుడు ఆయన అందరి నాయకులను పిలిపించి మాట్లాడటం, అందరూ కలిసి పనిచేసుకోమని చెప్పడం, 2024లో ఎవరు పోటీ చేయాలి, ఎవరు ఎన్నికల్లో నిలబడాలి, ఎవరికి ఏం చేయాలంటే మీరు ముగ్గురు కూడా నాకు వదిలేయండి. నేను నిర్ణయం తీసుకుంటా, నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే వంశీ అయితే నాకు తెలిసి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తీసినటువంటి గీతనే చదవడం లేదు. అయితే ఎమ్మటే పంచాయతీ ఎన్నికలు రావటం, జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులో వంశీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, కొన్ని సార్లు శాసనసభ్యులుగా గెలిచినట్టు, గతంలో కూడా ఇక్కడ సర్పంచుల్ని డిప్యూటీసీలు ఎంపీటీసీలని మెజార్టీ స్థానాల్లో గెలిపించినటువంటి అనుభవం ఉంది. ప్రజలు ఇంత గాలిలో కూడా వంశీని గెలిపించారంటే ఎంతో కొంత వంశీ మీద నమ్మకం, ఆ నియోజకవర్గంలో మంచి చేసేటటువంటి నమ్మకాన్ని ముఖ్యమంత్రి గారు కూడా నమ్ముతారు. ఆ విధంగా పంచాయతీ ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గాన్ని వంశీకి అప్పచెప్పడం, ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెడుతూ రావడం అనేది కూడా జరిగింది. ఈ రోజు చాలా మీడియాలో కానీ చిన్న చిన్న రాజకీయ పార్టీల అంశాలు వివాదాలు బాబు ఉంటాయి, వాటిని పోతాత్వంలో పెట్టి చూపించడానికి మన ఎల్లో మీడియా ఉంది. దానికి కొంతమంది మనం సహకరించాల్సినటువంటి అవసరం లేదు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పష్టంగా చెప్పారు సార్, 2024లో ఇక్కడ నుంచి వంశీనే మన పార్టీ తరఫున పోటీ చేస్తాడు. పోటీ పడిన వాళ్ళతో నేను పిలిచి మాట్లాడతాను, వాళ్ళందరికీ ఉన్నా కూడా సభ్యులు చెప్తాను, కలిసి అందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ వ్యక్తులతో మనకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని పెడితే వాళ్ళ కోసం పనిచేయడం, ఇక్కడ శాసనసభ్యుడిగా ఆ వ్యక్తిని గెలిపించడం, అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవడానికి మనందరం కూడా పోలవరం పనుల్లో అవరోధాలు జాప్యానికి ముమ్మాటికి చంద్రబాబు నిర్వాకాలే కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘటించారు. బాబు కమిషన్ల దాహం, అవగాహన రాహిత్యం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని స్పష్టం చేశారు. దీనిపై చర్చకు సిద్ధమని ప్రకటిస్తూ మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. బాబు చేసిన తప్పులు పాపాలు తమపై నెడుతూ దస్తావేజుల మాదిరిగా లేఖలు రాయడం సమంజసమేనా అని నిలదీశారు. పోలవరం పనుల్లో అవరోధాలు జాప్యానికి ముమ్మాటికి చంద్రబాబు నిర్వాకాలే కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘటించారు. బాబు కమిషన్ల దాహం, అవగాహన రాహిత్యం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని స్పష్టం చేశారు. దీనిపై చర్చకు సిద్ధమని ప్రకటిస్తూ మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. బాబు చేసిన తప్పులు పాపాలు తమపై నెడుతూ దస్తావేజుల మాదిరిగా లేఖలు రాయడం సమంజసమేనా అని నిలదీశారు. అసలు డయాఫ్రమ్ వాల్ అనేది ఇప్పటికి కూడా ఎంత మేరకు దెబ్బతిన్నదో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అది భూగర్భంలో ఉంటుంది డయాఫ్రమ్ వాల్, పైనుంచి 100 మీటర్ల లోతులో ఉంటుంది డయాఫ్రమ్ వాల్. దానివల్ల ఎంత మేరకు దెబ్బతిన్నది, ఎంత మేరకు పనికొస్తుంది అనే దాని మీద భారతదేశంలో ఉన్నటువంటి నిపుణులందరూ వచ్చి చూస్తున్నారు. ఇది ఒక పెద్ద విషయంగా ఇక్కడ పోలవరం డయాఫ్రమ్ వాల్ని ఎన్నిసార్లు సందర్శిస్తున్నారో మీరు చూశారు కదా. ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వచ్చి డయాఫ్రమ్ వాల్ ఏంటి, ఎందుకు దెబ్బతింది, ఎలా దెబ్బతింది, అసలు దెబ్బతిందా లేదా,
ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు. అంటే ఇంతవరకు కూడా డయాఫ్రమ్ వారి యొక్క పూర్తి ఆరోగ్యాన్ని చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అది డయాఫ్రమ్ వాళ్ళని గుర్తించలేదు చెడిపోయింది. ఇప్పటికీ కూడా గుర్తించలేదు ఆయన. చంద్రబాబు నాయుడు గారు మీ ఘనకార్యం వలన, మీరు చేసిన తప్పిదం వలన, మీరు చేసిన దుర్మార్గం వలన, మీరు చేసినటువంటి ఆ కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకోకుండా నాజల్ ఎఫెక్ట్తో వదిలేసినందువల్ల ఇవాళ కూడా NHPC నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు అది కూడా ఈనాడులో వేశారు. వాళ్ళు వచ్చి డయాఫ్రమ్ వాళ్ళని ఎగ్జామిన్ చేస్తున్నారు. ఎక్కడెక్కడో ఎలక్ట్రోడ్స్ పెట్టి దానిలో విద్యుత్ ప్రవహింపజేసి అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఎంత మేరకు దెబ్బతింది, అసలు దెబ్బతిందా లేదా, కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలా, దీన్ని రిపేర్ చేయాలా, ఇంతవరకు ఎవరికి అర్థం కావడం లేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అన్నారు మొన్న మధ్యన చర్చకు సిద్ధమని. ఎస్ కమాన్ చర్చిద్దాం, రండి చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, మాకు పూర్తి విశ్వాసం ఉన్నది, మీరు చేసిన తప్పిదం వలన మాత్రమే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. మళ్ళా చెప్తున్నా, కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకోకుండా లేదా ప్రారంభించకపోయినా పర్వాలేదు, కాఫర్ డ్యామ్ ప్రారంభించి సగంలో ఆపి పారిపోయి రెండు బొక్కలు పెట్టడం వల్ల నాజల్ ఎఫెక్ట్తో ఫోర్స్గా వాటర్ వచ్చి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. దీనికి కారణం మీరు, మేము కాదు. ఇది చాలా స్పష్టంగా చెప్తా ఉంటే చర్చకు సిద్ధమా అని మొన్న ఎప్పుడో మినీ మహానాళ్ళు అన్నారు. ఎస్ వీఆర్ రెడీ టు డిస్కస్ విత్ యూ. ఎక్కడ డిస్కస్ చేద్దాం చెప్పండి, శాసనసభకు రండి. శాసనసభకు వచ్చి శాసనసభలో మాట్లాడుకుందాం. ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం, మీరు మాట్లాడే హక్కు ఉంటుంది, మేము మాట్లాడే హక్కు ఉంటుంది, రండి మాట్లాడదాం శాసనసభకి. అక్కడికి రారు. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ వదిలి ప్రజా సంకల్పయాత్రకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు మీరు? శాసనసభ అంటే గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. శాసనసభ దైవం దేవాలయం లాంటిది, మీరుంటే దేవాలయం లాంటిదా, మేముంటే కాదా? మీరు ఎందుకు వెళ్ళిపోయారు శాసనసభ నుంచి? ఎవరో ఏదో మీ భార్యను అన్నారనేటువంటి ఉద్దేశంతో ఏడ్చి గందరగోళం చేసి ఒక రాజకీయ నాయకుడు వెళ్తాడండి శాసనసభ వదిలిపెట్టి ఈ చిన్న కారణంతో? రా, నువ్వు రండి శాసనసభకు, రండి శాసనసభలో చర్చిద్దాం. డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి ఎవరు చర్యలు కారణమో శాసనసభ సాక్షిగా మనం చర్చిద్దాం, రండి చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. లేదు నేను రాను, మా భార్య ఏదో అన్నారు, చెప్పండి ఇంకో మార్గం చెప్పండి. రమ్మంటారా మీ ఇంటికి? ఒక ఇరిగేషన్ మంత్రిగా నేను వస్తాను మీ ఇంటికి వస్తాను. దీనిలో డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన బాధ్యత లేదు. ఉందల్లా కూడా మీ తెలివి తక్కువతనం, మీ ఆరాటం అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేసేసి ఒకవైపున స్పిల్వే కంప్లీట్ కాలేదు, డయాఫ్రమ్ వాల్ వేసేశారు, 35 కాంటూర్లో ఉన్నటువంటి ఇళ్లను ఖాళీ చేయలేదు, మీరు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేశారు, కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసిన తర్వాత సగంలో ఆపివేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది, కారణం 35 కాంటూర్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయలేదు కాబట్టి. ఇన్ని తప్పిదాలు మీ కింద పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అంటున్నారు, మా మీద జోకులు వేస్తున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నా. చర్చకు మేము సిద్ధం, శాసనసభలో చర్చకు మేము సిద్ధం, లేదా ఆల్టర్నేటివ్ చెప్పండి. ఊరినే సవాళ్ళు చేసుకుంటూ చర్చకు బయలుదేరితే పోలీసులు ఇక్కడ అడ్డుకోవటం అక్కడ అడ్డుకోవటం అది కాదు. పెనుగంచి ప్రోలులోని గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను దేవాదాయశాఖ ఉన్నత అధికారులతో కలిసి ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి బులుసుపాడుకు విచ్చేసిన కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామిని కలిసి ఆశీస్సులు పొందారు. పెనుగంచి ప్రోలులోని గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను దేవాదాయశాఖ ఉన్నత అధికారులతో కలిసి ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి బులుసుపాడుకు విచ్చేసిన కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామిని కలిసి ఆశీస్సులు పొందారు. ఈరోజు మా స్థానిక శాసనసభ్యులు, మిత్రులు, గౌరవనీయులు, శ్రీ ఉదయభాను గారు నిన్నటి రోజున కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి వారు తెలంగాణ రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఆయనకి స్వాగతం పలుకుతూ ఆయన్ని మన రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అక్కడ స్వామివారిని కలుసుకుని
అమ్మవారి దర్శనానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా చాలా మరి అమ్మవారి శక్తి గురించి ఇప్పుడు బలపురాణం గురించి కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి అమ్మవారి శక్తి మహత్యాల ఆవిడ చేసిన త్యాగ నిరతకి ఇవాళ అందరూ కూడా భక్తులు లక్షలాది మంది ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారంటే ఎంతో మహత్వం ఉన్నట్టుగా మన అందరూ కూడా మనకు అర్థమవుతూ ఉంది. అమ్మవారి కరుణా కటాక్షంతో ఈ రాష్ట్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో కూడా అగ్రస్థానంలో ఉండేలాగా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా ప్రకృతి సహకరించి వర్షాలు సక్రమంగా కురిసి పంటలు బాగా పండేలాగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ కొన్ని మిత్రులు కొన్ని రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ కూడా పరిశీలించి తగిన న్యాయం చేసే దిశగా ఆలోచిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దేవాదాయ ధర్మాదాయ సంబంధించి ఈ దేవాలయానికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారా? ఖచ్చితంగా ఈ దేవాలయానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు అలాగే పాలకవర్గానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ ప్రపోజల్స్ ఏదన్నా ఇస్తే ఖచ్చితంగా సానుకూల దృక్పథంతో ఆలోచించి ఇక్కడ అభివృద్ధికి మీ ప్రభుత్వం తరపు నుంచి తప్పనిసరిగా తోడ్పడాలిస్తే. రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు అనే పదం రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి వర్తిస్తుంది తప్ప నారా కుటుంబానికి వర్తించదని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 2 రూపాయలకే కిలో బియ్యం అంటే ఎన్టీఆర్, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ గుర్తు వచ్చినట్లే అమ్మఒడి అంటే జగన్ గుర్తుకు వస్తారన్నారు. చిరస్థాయిగా నిలిచిపోయే ముఖ్యమంత్రిగా జగన్ ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు అనే పదం రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి వర్తిస్తుంది తప్ప నారా కుటుంబానికి వర్తించదని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 2 రూపాయలకే కిలో బియ్యం అంటే ఎన్టీఆర్, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ గుర్తు వచ్చినట్లే అమ్మఒడి అంటే జగన్ గుర్తుకు వస్తారన్నారు. చిరస్థాయిగా నిలిచిపోయే ముఖ్యమంత్రిగా జగన్ ఉంటారని పేర్కొన్నారు. వారసుడంటే తాత తండ్రి మనవడు, ఇల్లరికి అల్లుడు వెళ్తే వారసుడు వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అతను నందమూరి లోకేష్, నారా లోకేష్ అనేది వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. వారసత్వం గురించి మాట్లాడుకున్నప్పుడు మా నిన్న కొడాల నాని గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే వారసత్వం అంటే రాజారెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారసత్వం అంటే ఓన్లీ బ్లడ్డే కాకపోవచ్చు కానీ ఆ లక్షణాలు కూడా రావాలి. ఆ లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఎందుకంటే ఆయన పేదలకు సేవ చేయాలని చెప్పని ఏ విధంగా తపన పడ్డాడో ఆ తపన ఈరోజు జగన్మోహన్ రెడ్డిలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. కాబట్టి ఈరోజు ఆయన వారసుడు అనుకుంటారు. ఇతనున్నాడు నారా లోకేష్, కనీసం ప్రజలతో ఎక్కడైనా ఒక్కచోటైనా కార్పొరేట్గా గెలిచాడు అతను. ఇప్పుడు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టాడు, పార్టీ స్థాపించాడు, ఆయన ఓన్గా గెలిచాడు. చంద్రబాబు ఆ పార్టీని లాక్కున్నాడు, లోకేష్ దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప వాళ్ళకి నందమూరి రామారావు గారి యొక్క లక్షణాలు కానీ ఆశయాలు కానీ ఎక్కడైనా ఉన్నాయా? ఆశయాలు ఉంటే కనీసం వారసత్వం చెప్పుకోవచ్చు. వారసత్వం ఏ విధంగా చెప్పుకుంటారు వాళ్ళు? ఎందుకంటే ఆ లక్షణాలు కూడా ఉండాలి. ఆ లక్షణాలు ఉండాలి, చేసే మనసు ఉండాలి. ఈరోజు కిలో 2 రూపాయల బియ్యం కిలో అనగానే పెద్ద ఆయన గుర్తుకొస్తాడు నందమూరి తారక రామారావు గారు. ఆరోగ్యశ్రీ అనగానే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారు. అవినీతి అంటే చంద్రబాబు గుర్తుకొస్తాడు. ఈ రాష్ట్రంలో దత్తపుత్రుడు అంటే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తాడు. ఇవన్నీ చూసుకోవాలి. ప్రజలకి సేవ చేసే కుటుంబం వైఎస్ కుటుంబం అనేది మాత్రం ప్రజలందరికీ తెలుసు. ప్రజలు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ కూడా దీవిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు మాయమైన అంశంపై ఆర్థిక శాఖ మంత్రి స్పందించాలని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. సిఎఫ్ఎంఎస్ ద్వారా తప్పు జరిగిందని చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, అనవసర ఖర్చులపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం సభలో అల్లూరి సీతారామరాజు త్యాగాలు దేశ వ్యాప్తంగా చాటి చెబుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు మాయమైన అంశంపై ఆర్థిక శాఖ మంత్రి స్పందించాలని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. సిఎఫ్ఎంఎస్ ద్వారా తప్పు జరిగిందని చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, అనవసర ఖర్చులపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం సభలో అల్లూరి సీతారామరాజు త్యాగాలు దేశవ్యాప్తంగా చాటి చెబుతున్నారన్నారు. డేలైట్ రోబరీ, పచ్చి దొంగతనం, ఒక అకౌంట్లో జమ అయిన డబ్బులు మొత్తం వ్యవస్థీకృతంగా 80,000 అకౌంట్ నుంచి ఒకేసారి డ్రా చేశారంటే ప్రభుత్వం ఎంత బరితెగిచ్చిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. సిఎఫ్ఎంఎస్ యొక్క తప్పిదం కారణంగా జిపిఎస్ అకౌంట్లో జమ అయిన డిఏ బకాయిలన్నీ కూడా డ్రా అయిపోయాయని చెప్పి ఒక కుంటి సాకు చెప్తున్న ఈ ప్రభుత్వం, సిఎఫ్ఎంఎస్ మీద ఏ చర్యలు తీసుకుంటున్నారని చెప్పి అడుగుతున్నాం. ఏ అధికారులు మీరు సస్పెండ్ చేయాలనుకుంటున్నారని అడుగుతున్నాం. కేవలం ఇది మొదటిసారి జరిగితే ఆలోచన చేయొచ్చు, ఇప్పటికీ ఇది రెండోసారి. నవంబర్ 2021 గత సంవత్సరం నవంబర్ నెలలో సుమారు 80,000 అకౌంట్లో ఈ విధంగానే జమ అయిన అమౌంట్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. అప్పుడు దానిపైన పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేస్తాం అని చెప్పి ప్రభుత్వం చెప్పడం, అలాగే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కానీ టీచర్ సంఘాలు కానీ రాబో కాలంలో ఏదైతే పీఆర్సీ ఉందో ఆ పీఆర్సీ యొక్క మాటల కారణంగా వేచి చూశారు, కానీ ఇప్పటి వరకు ఎవరిపైనా చర్య తీసుకోలేదు. ఏదైతే జమ అయిన అమౌంట్లు విత్డ్రా చేశారో ఆ జమ అయిన అమౌంట్లు తిరిగి వాళ్ళ అకౌంట్లు ఇప్పటికొచ్చి క్రెడిట్ చేయలేకపోవడం ఏదైతుందో అత్యంత దారుణం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.